గత ఐపీఎల్లోని జోరు ఈ సీజన్లోనూ కంటిన్యూ చేస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో క్యాపిటల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ కోల్కతా తలపడనున్నాయి. ఈ సీజన్లో 3వ విజయాన్ని నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. పిచ్ నెమ్మదిగా ఉండడంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. 130 పరుగుల లక్ష్యాన్ని కొట్టేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్కు ఓపెనర్లు బెయిర్స్టో, డేవిడ్ వార్నర్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ క్రీజ్లో ఉన్నప్పుడు లక్ష్యం చిన్నదిగా కనిపించినా ఓపెనర్లు అవుట్ అయ్యాక వచ్చిన బ్యాట్స్మెన్ చేసింగ్లో ఇబ్బంది పడ్డారు. విజయ్ శంకర్, మనీష్ పాండే సింగిల్స్ తీస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. మధ్యలో వీరిద్దరూ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన యూసుఫ్ పఠాన్, మహమ్మద్ నబీ విజయాన్ని అందించారు. ఈ విక్టరీతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది హైదరాబాద్. ఒక దశలో 6 ఓవర్లకే 60 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించింది హైదరాబాద్ జట్టు. అయితే 7వ ఓవర్లో బెయిర్స్టో అవుట్ అవ్వడం, ఆ తర్వాతి ఓవర్లోనే వార్నర్ వికెట్ కూడా కోల్పోవడంతో స్కోర్ వేగం తగ్గింది. బెయిర్స్టో 28 బాల్స్లోనే 48 రన్స్ చేసి సత్తా చాటాడు. మిగిలిన బ్యాట్స్మెన్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే రాణించాడు. 43 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇక ఢిల్లీలో మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా ఆడలేదు. కోల్కతాపై మెరుపులు మెరిపించిన పృథ్వీ షా 11 పరుగులు మాత్రమే చేశాడు. శిఖర్ ధావన్ 12 పరుగులు చేయగా అటా కింగ్స్టర్ రిషబ్ పంత్ సైతం 5 రన్స్కే వెనుదిరిగాడు. ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, మహమ్మద్ నబీ, సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు తీశారు. రషీద్ ఖాన్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. మరోవైపు ఇవాళ రాత్రి 8 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది.